ఏపీ దుస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏం తప్పు మాట్లాడారంటూ రాష్ట్ర మంత్రులు ఆంబోతుల్లో రంకలేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్, నీరు, రహదారులు బ్రహ్మాండంగా ఉన్నాయంటే సరిపోతుందా? జనాలను అడిగితే పరిస్థితి చెబుతారంటూ పేర్కొన్నారు. 70% మంది వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సాగేది వైఎస్ భారతి పాలన అయ్యన్న విమర్శించారు. నిన్న అంటే 29 తారీఖున హైదరాబాదులో మంత్రి కేటీఆర్ గారు, తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ప్రెస్లో మాట్లాడారు. ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు దొరకట్లేదు, అలాగే రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అని ఏదో సందర్భంలో మాట్లాడారు. మాట్లాడితేనండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంబోతులు ఉన్నారు కదా, అందరూ కూడా ఓ రంకిలేసి నిన్న కేటీఆర్ కానీ నానా మాటలు మాట్లాడుతున్నారండి. ఏం తప్పు అన్నారండి అతను? ఏం తప్పు అన్నారు? ఉన్న వాస్తవిక చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కరెంట్ ఉందా? పోయిన రాత్రి 10 గంటలకు తీసేసి కరెంటు తర్వాత 4 గంటలకు ఇచ్చారు. పగలు కరెంటు ఉండు, రాత్రులు కరెంటు ఉండు, ఇండస్ట్రీస్కి కరెంటు ఉండదు. అదే మాట చెప్పాడు అతను, తప్పేముంది? అందరికీ నమస్కారం అండి. నిన్న